నందమూరి తారక రాముడై ఆయన వచ్చాడు, వేంచేసి అక్కడ ఆశీనులు అయినటువంటి ఛాయాచిత్రాలు మనకు కనిపిస్తాయి మా పుస్తకంలో. లక్ష్మీపార్వతి గారి గురించి చెప్పండి సార్. లక్ష్మీపార్వతి గారితో నాకు, నేను మద్రాసు వెళ్ళినప్పుడు ఎంఎస్ రెడ్డి గారు అక్కడే ఉండేవారు, మద్రాసులోనే, ఇక్కడికి రాలేపుడు. ఈ కవి సమ్మేళనాలు అవి అరేంజ్ చేసేవాళ్ళు. ఈ మద్రాసులో ఉన్న కవులు, వేరే ఊరు నుండి వచ్చిన కవులు కొంతమంది, ఆ వరుసలో హైదరాబాద్ నుండి నేను, తెనాలి నుండి లక్ష్మీపార్వతి, మీద్దరు, మా ఇద్దరిని పిలిచారు. మేమిద్దరం అక్కడ ఫస్ట్ కలిసింది. అక్కడ మీ మొదటి పరిచయం? మొదటి పరిచయం. అయిన తర్వాత అది ఆయన శంభు ప్రసాద్ గారు, మేము వాళ్ళందరికీ ఏమో శాలువాలు కప్పారు కానీ మాకేమో 1,100 పదహారులు ఇచ్చి బయట నుండి వచ్చారు కాబట్టి మీకు సత్కారం అని ఆయన ఆయన స్వయంగా చేశారు బాబు. అప్పుడు పరిచయం, అప్పుడు పరిచయం అవడంతో నేను, నా కవిత ఆమెకు నచ్చింది, ఆమె ఏదో పద్యాలు చదివింది, రాస్తుంది పద్యాలు, అవి రాస్తుంది, సంస్కృతంలో బాగా ప్రవేశం ఉంది, చాలా ప్రావీణ్యం ఉంది, బాగా మాట్లాడుతుంది. అది అయిన తర్వాత నేను ఇక్కడ మేడసాని మోహన్ గారితో సంపూర్ణ శతావధానం పెట్టాను రవీంద్ర భారతిలో, 100 మంది పృచ్ఛకులు. నేను అప్పటికే 100 మందిని పేర్లతో సహా ఇన్విటేషన్ వేసి చేశాను. గుర్రప్ప చౌదరి గారని, ఎంఎల్ గుర్రప్ప చౌదరి గారు నాకు బాగా సన్నిహితులు. మేము మద్రాసు వెళ్ళినా ఆయన మమ్మల్ని కలిసేవాడు, మేము ఆయన ఇంట్లో భోజనాలు అవి చేసేవాళ్ళం. పరిచయాలతో ఆయన ఈమెను ఇంటికి పిలుచుకొని వచ్చాడు. పిలుచుకొని వచ్చి, ఇదంటే ముందు పరిచయం ఉంది, మేము కవి సమ్మేళనలో పాల్గొన్నాము, మంచిదండి, ఇప్పుడు అయితే మరి 100 మంది అయిపోయారు, ఎవరైనా రాకపోతే అందులో మీకు ఏర్పాటు చేశాను, మీరు రవీంద్ర భారతికి రండి అంటే అక్కడికి వచ్చింది. మేడిసాని ఈయన గుర్రప్ప చౌదరి గారు ఆల్రెడీ పృచ్ఛకుడుగా ఉన్నాడు. ఈమె వస్తే అంటే, ఇప్పుడు కొంతమంది చెప్పింది వినేవాళ్ళు ఉంటారు, కొంతమంది ఏం చెప్పినా దాన్ని ఆర్గ్యూ చేసేవాళ్ళు ఉంటారు. ఈమె ఆ రకం అని నాకు అప్పుడు తెలిసింది. ఎందుకు చెప్తున్నానంటే, అక్కడ ఖాళీ అయింది ఆసు, అర్థమైంది నాకు, ఆసు, వర్ణన, దత్తపది, సమస్య, ఇట్లా అంశాలు ఉంటాయి. అప్రస్తుత ప్రసంగం, అప్రస్తుత ప్రసంగం వాళ్ళు వేరు, అది వేరు, డిసైడెడ్, వాళ్ళే వాళ్ళే ఉంటారు, వాళ్ళే ఉండాలి, వాళ్ళే ఉంటారు ప్రసంగాలు, కార్యక్రమం రక్తి కట్టడానికి. ఈ ఆసువులో ఉంది, ఆసువులో నేనేం చెప్పగలనండి. అమ్మా, నేను ఇంటికి వచ్చినప్పుడు నేనేం చెప్పాను, ఏది ఖాళీ అయితే అందులో మిమ్మల్ని కూర్చోబెడతాను. ఆసువులో గొప్పగా చెప్పవచ్చు, క్లిష్టమైన సమస్య ఇవ్వచ్చు, సమస్యను ఆసువుగా ఇవ్వచ్చు. అంటే లేదండి, అదండి మీ ఇష్టం, అది అయితే మీరు కూర్చుంటారు, లేదంటే అక్కడ కూర్చోండి, ఆడియన్స్లో కూర్చోండి అని చెప్పి వెళ్ళిపోయాను. మన ఈయన గుర్రప్ప చౌదరి గారి రాయబారం వచ్చి, ఆమె పాపం అంత దూరం నుండి వచ్చింది కదా, ఏదో ఒకటి ఇవ్వండి, ఆమె పద్యాలు రాస్తుంది, బాధపడుతుంది కదా, అయితే మీ పాత్ర ఆమెకి ఇవ్వండి, ఆ పాత్ర మీరు తీసుకోండి. మరి ఏం చేయగలను నేను? ఆ పని చేశాడు ఆయన, చేశారు. అట్లా నా పద్ధతి నాకు ఉండాలి. ఆలస్యంగా వచ్చి ముందు కావాలంటే అట్లా ముందే నిర్ణయించాము. అట్లా అది రెండవసారి అవధానం ఇచ్చాను, ఆమె సన్మానం చేశాము. మూడవసారి ఆమెను పెళ్లి చేసుకున్నాక నేను, మేడసాని మోహన్ ఇద్దరం వెళ్ళాం, ఇద్దరు రామారావు గారి ఇంటికి వెళ్ళారు. రామారావు గారు నెంబర్ 13 బంజారాహిల్స్. బంజారాహిల్స్ వెళితే అక్కడ ఈమె ఉంది, ఈమె ఉండి ఇది పరిచయం చేశారు. ఆయనకు పాదాలకు నమస్కారం అన్నవాడు చేశాడు, మేడసాని మోహన్ మోహన్. నేను పక్కన ఉన్నాగా, నేను చేశాను, మాకు అలవాటు లేదు, షేక్ హ్యాండ్ ఇచ్చేవాడు రామారావు గారు, టీ అది తాగిన తర్వాత షేక్ హ్యాండ్ ఇచ్చి మర్యాదకు పంపించేవాడు పాపం. అది ముందు కాళ్ళు చాపి
నమస్కారం పెడితే కానీ ఇది చేసే రకం కాదు ఆయన. అది బయట అలా ప్రాచుర్యంలోకి వచ్చేసింది అది. కాదు కాదు అది వాస్తవానికి కాదు. దగ్గరికి వెళ్ళిన వాళ్ళకి తెలుసు ఆ విషయం కాదని. అందువల్ల నేను నమస్కారం పెట్టాను. పెట్టిన తర్వాత ఈ మహానుభావుడు ఆమెకు నమస్కారం పెట్టాడు. లక్ష్మీభారతి గారు నేను పెట్టలే. మాకు ఈయనే దేవుడైనా గురువు అయినా మేము అభిమానించే మనిషి అయినా కథానాయకుడైనా ఆయన. మరి ఈమెకు ఆమెకైతే పెట్టేవాడిని దసరాం తారకం గారికి అయితే. ఆమె పాపం క్యారియర్ తీసుకొచ్చినప్పుడు కలిసాము చూసాము ఇంట్లో ఆమె ఉండగా భోజనం ఇది వేరు. సో అట్లా తర్వాత చాలా కార్యక్రమాలకు వచ్చారు కదా లక్ష్మీ భారతి గారు. వచ్చారు కార్యక్రమాలకు. మొదటి పరిచయం ఆయన ఇంట్లో ఆయన పరిచయం చేశారు. ఆ సమక్షంలో ఆయన చేసి ఈమె రాము గారని రసమయ్యని సంస్థ ఉంది. చాలా కార్యక్రమాలు గొప్పగా చేస్తారు. మీకు ఎప్పటి నుండి తెలుసు వారు అని రామారావు గారు. ఎంతో ఇన్ని ప్రోగ్రాంలు చేశాను ఆ చరిత్ర ఆమెకు తెలియదు. తెలియదు తెలుసుకోవాలి కదా మాట్లాడేప్పుడు అంటే ఆయన అన్నాడు నేను ఆయనకు దాదాపు 10-15 కార్యక్రమాలకు రసమయ కార్యక్రమంలో వెళుతున్నా అందరికీ తెలుసు నీకు తెలియకపోవడం ఏంటి అని అన్నాడు ఆయన. అలాగా అందామే అట్లా ఆయన పరిచయం చేశాడు అక్కడ. ఇదే పరిచయం వీళ్ళిద్దరు తిరుపతిలో చేసుకుంటున్నప్పుడు నేను నాగేశ్వరరావు గారు ఇట్లే కూర్చున్నాం ఆయన ఇంట్లో. రామారావు గారి ఇంట్లో నాగేశ్వరరావు గారి ఇంట్లో నాగేశ్వరరావు గారు ఉండి మన బ్రదర్ తప్పు చేశాడు అన్నాడు. అంటే అవును సార్ అన్నా నేను. నేను పెద్ద ఆయన మాట అంటే నేను అనాలి కదా. ఇప్పుడు ఎంతమంది ఏమేమి చేయటం లేదు ఈయన లెవెల్లో ఆయనకున్న పేరు ప్రతిష్టలేంటి ఈ ఉపన్యాసాలు ఇచ్చాడు. దీని తర్వాత మీతో ఎందుకంటున్నా అంటే మీరు రామారావుతో చెప్తారు ఇవి అన్నాడు. నేను రాజకీయం అని ఎందుకున్నానంటే ఆయన కలిశాను అయిపోయింది ఇది నా మీద పెట్టడం ఎందుకు ఆయనకు చెప్పాలన్నా నేను వెళ్ళి అది రాజకీయం. రాజకీయం మిమ్మల్ని వార్తాహరుళ్లాగా నాగేశ్వరరావు ఇక్కడ ఇద్దరికి సన్నిహితుడిని ఇద్దరు వచ్చారు. నేను పిలిస్తే ఆయన వచ్చాడు ఈయన వచ్చారు ఇద్దరు కలిసి వచ్చారు. అట్లా నాగేశ్వరరావు గారు ఆ మాట అనడము రామారావు గారితో అన్నాను నేను. మీరు అన్నారు ఇలా అన్నాడు సార్ ఆయన బ్రదర్ పొరపాటు చేశాడు తప్పు చేశాడు అంటే ఆయన రామారావు గారు అన్నది ఏంటంటే చాలామంది చాలా చేస్తారు 100 మంది క్యూలో ఉంటారు అందరికీ ఉంటారు నాకే కాదు కానీ నేను భార్య లేని వాడిని ఆమె ఉండగా నేను చేస్తే తప్పు లేదు లేకుండా ఆమె నాకు ఇన్ని సేవలు భార్య చేసే సేవలు ఆమె చేస్తూ ఉంటే ఆమెను భార్యగానే ట్రీట్ చేయాలి కదా అనిపించింది చేశాను ఇందులో తప్పంటే ఆయన విఘ్నతకు వదిలేస్తాను అన్నాడు ఆయన. రామారావు గారు అన్నారు అద్భుతం ఇదే మాటలు ఆయనకు చెప్పాను నాగేశ్వరరావు గారు. నేను కోరి చేసుకోలేదు నాకు సేవ చేస్తుంది ఆమె ఆ సేవను భార్య చేసే సేవలు చేస్తున్నప్పుడు భార్యగానే ట్రీట్ చేశాను అంటే నాగేశ్వరరావు అన్నారు ఈయన చదువుకున్నవాడు లేండి ఆయన చదువుకున్నవాడు మేము చదువుకున్నవాడు అట్లా ఆమెతో అక్కడ ఆయన ఇంట్లో కలిసింది. అయితే మరీ ముఖ్యంగా 1996 జనవరి 18 రామారావు గారి మహాభినిష్క్రమణం జరిగింది. అవును. వారిని ఆ నెలలో అత్యధిక పర్యాలు కలిసిన వ్యక్తి కూడా మీరే. అవును. అప్పుడు రామారావు గారి మానసిక స్థితి ఎలా ఉంది సార్? అంటే అప్పుడు ఎలా ఉండిందంటే ఆ పార్టీది ఈయనది చేసుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు. తర్వాత ఏమో ఆయన ఇంటికి వెళ్ళడానికి భయపడుతున్నారు కొంతమంది రామారావు గారి దగ్గరికి వెళ్ళడానికి. అంటే పార్టీ వేరే అయిపోయింది ఎవరు వెళ్తున్నారు ఎందుకు వెళ్తున్నారు ఆయనకి సపోర్టుగా ఇవన్నీ మొదలైనవి.
ఈ మనకు అదేమో రాజకీయం కాదు కదా, కల్చర్. నన్ను పిలిచేవారు పాపం, పిలిస్తే వెళితే ఇంకా మీ నారాయణ రెడ్డి గారు వస్తారు, మనకు అవసరం, మనమే రాసుకుందాం, దీని మీద ఒకటి పాటలు రాయండి, క్యాసెట్ రూపొందించాలనుకున్నారు రామారావు గారు ఆ టైంలో అని. తర్వాత పాడేవాళ్ళు కూడా పాతవాళ్ళు కాదు, జానపద గీతాలు పాడేవాళ్ళు. పేర్లు చెప్పండి మీరు, కార్యక్రమాలు చెప్పండి. నేను మ్యూజిక్ ప్రోగ్రామ్స్ ఎక్కువ చేశాను నేను, ఇంకు రాజేశ్వరరావు గారితో ఇది కదా. అట్లా నా పాటలు కూడా ప్రతి సంవత్సరం పాడించేవాడిని. అట్లా నేను ఇది చేస్తానని ఆయనకు తెలుసు, అడిగితే ఒక నలుగురు ఐదుగురు వాళ్ళని తీసుకెళ్ళి చేశాను. అక్కడ ఇంకా చెప్పవలసింది ఏంటంటే, మీరు రవీంద్ర భారతిలో వేశారే బ్యాలే, అది సీడీ ఉందా అని అడిగారు ఆయన. ఇదే నందమూరి సుందర్ చరితం. ఈ అంటే సార్ నేను చూస్తాను సార్, అది ఉంది అనుకుంటాను, ఉంటే రేపు తీసుకొని రండి. నేను వీధికి పట్టుకున్నా దాన్ని. మీరు నమ్మరు, ఈమె వచ్చింది, మేము రాముగారితో ఏదో డిస్కస్ చేస్తున్నాము, ఎవరిని రానివ్వకండి అని లక్ష్మీ పార్వతి గారు చెప్పారు. నువ్వు రావద్దు, ఎవరిని రానివ్వద్దు అని ఉపదేశంగా చెప్పినట్టే అని ధ్వని ఉంది అందులో. సరైన తలుపుసి వెళ్ళింది, ఇది వేసుకొని మళ్ళీ వినండి. నేను కూడా కూర్చున్నా పక్కన, ఇది నన్ను బాగా కదిలించింది, నా మీద ఎంతోమంది రాశారు, కానీ ఇది అందుకే నేను మళ్ళీ అడిగాను. సీడీ ఆయనకి ఇచ్చాను, సార్ మీ దగ్గర ఉంచండి, ఇది మీకు నచ్చింది కాబట్టి. అట్లా అది రాశాను, పాటలు కూడా రాశాను, సింగర్స్ తీసుకెళ్ళాను. ఇక అక్కడ ఉన్నవాళ్ళు నేను రావడం అవన్నీ చూసేవాళ్ళు, నాకేం భయం, పార్టీలు అవి ఉంటే. సో అట్లా ఆయనతో చివరిలో బాగా కలిసి ఉన్నాను. ఇవన్నీ ట్రై చేశాడు పాటలు రాయించాలనేది. సబ్స్క్రైబ్ RTV తెలుగు.